బిడ్డ పేరు స్వార్థమ్మ. రైతునగర గ్రామము. ఆ యొక్క మొట్టమొదటిగా పెద్ద కుమారుడి జాబ్ కొరకు ప్రార్థన చేయమని అడుగుతూ ఉండేది ఎన్నో రోజుల నుంచి. అయితే దేవుని మహాకృప చొప్పున ప్రార్థన చేయగా అద్భుతకరంగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న కుమారునికి దేవుడు అద్భుతకరంగా ఆ యొక్క జాబ్ను దేవుడు దయచేస్తున్నాడంటే బలంగా చప్పట్లు కొడదాం దేవుడిని ప్రేమ బిడ్డలారా. అంతేకాకుండా వాళ్ళ చిన్న కుమారుడు కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు ప్రార్థన నూనె రాసుకొని ప్రభువాని సన్నిధిలో నేను సాక్ష్యం చెప్తాను ప్రభువాని, నా కుటుంబంలో చేసిన కార్యాలను బట్టి, నీవు చేసిన మేలును బట్టి, నీవు చూపుచున్న కృపను బట్టి నీ సన్నిధిలో సాక్షిగా నేను నిలుస్తాను ప్రభువాని. ప్రార్థన చేసుకోగా అద్భుతకరంగా దేవుడు ఆ బిడ్డకు కూడా స్వస్థత విడుదల నుంచి ఈరోజు సాక్ష్య బిడ్డగా దేవుని సన్నిధిలో ఆయన నిలబెట్టుకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.